श्री सिंहासनासीनुडा येसु राजा दिव्य तेजा स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेज स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेज अद्वितीयुडवो परिशुद्धुडवो अति सुंदरुडवो नीवे प्रभो अद्वितीयुडवो परिशुद्धुडवो अति सुंदरुडवो नीवे प्रभो नीति न्यायमुलु नी सिंहासनाधारम नीति न्यायमुलु नी सिंहासनाधारम कृपा सत्यमुलु नी सन्निधान भक्तुलु कृपा सत्यमुलु नी सन्निधान भक्तुलु स्तुति सिंहासनासी नुडा येसु राजा दिव्य तेज बलियो अर्पण कोरवु नीवो बलियै दिविनादोषमुकै बलियो अर्पण कोरवु नीवो बलियै दिविनादोषमुकै ना हृदय मेनी प्रिय मगु आलयम ना हृदय मेनी प्रिय मगु आलयम स्तुति आगमुने चेसेद निरतम स्तुति आगमुने चेसेद निरतम स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेज भूरध्वनुले निंगिलो म्रोगग राजाधिराजनिवे वचुवेला भूरध्वनुले निंगिलो म्रोगग राजाधिराजनिवे वचुवेला संसिद्धततो पेरिगे सिद्धितो संसिद्धततो पेरिगे सिद्धितो पेंडली कुमारुडा निन्ने दुर्कोंदुनु पेंडली कुमारुडा निन्ने दुर्कोंदुनु स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेज स्तुति सिंहासनासीनुडा येसु राजा दिव्य तेज हल्लेलुया अंदर की वंदना दैवजनुलु కందులా దేవదనామయ్య గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచిది. గాడ్ బ్లెస్. మనము దేవుడు మన దేవుడు మనమల క్షేమ పదములో నడిపిస్తాడు. సమాధానమైన ఈ సత్య సువార్తలో నిమగ్నం చేస్తాడు. వాక్యము నమ్మదగినది కనుక వాక్యము వైపునకు మన హృదయాలు మళ్ళించాలి. రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సల్లని వేళలో దేవుని మెల్లని స్వరం
మనకినబడు రీతిగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. సిద్ధం చేద్దామా మన హృదయాలను. ఓకే, మనకు ఇనగల చెవి అవసరం. చెవి గలవాడు ఇనుగాక అనే వాక్యము మనం చెవులు మన దేవుని వైపు తిప్పాలని ఆత్మ చెప్పు సంగతులు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి బోధించినాయో వాటి వైపు మన హృదయాలను మళ్ళిద్దాం. ఓకేనా? ఇక వాక్యం వైపునకు వెళ్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మూయండి. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మహిమాన్వితుడా, నీ వాక్యపు వెలుగులు నడిపించండి. అనేక బిడ్డల హృదయాలు తెరవండి. వినగల సేవి, గ్రహించగల హృదయము మా అందరికీ దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించమని, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని, నీ కృపను మమ్మల్ని మాకు అనుగ్రహించమని, మాతో మీరు మాట్లాడి మా హృదయాలు వికసింపచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి శుభవందనాలు. ఇక వాక్యం లోతునకు వెళ్దాం, బయలుదేరదాం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునిన ఎడల మోసపరుచుకొనుచు. ఇక్కడ మోసపరుచుకొనుచు దేనిని? హృదయమును భక్తి గలవాడుగా ప్రజలకు కనపడదు, సమాజ సంఘాలకు కనపడదు, సంఘాలలో కనపడుతూ దేవుని సంఘములో కూడా ఒక ప్రత్యేకంగా భక్తి కలిగిన వాళ్ళలాగా మసులుకుంటే అది నిష్ప్రయోజనం. నీ స్థితి, నీ గతి అంతా ప్రభువుకు కనిపించాలి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ మాట చాలా శ్రేష్టమైన మాట. యాకోబు గారు ప్రభు శిష్యుడు, ఈయన ఆయన రాస్తున్నాడు. ఈ యాకోబు గారు ప్రభుతో అనుభవం, ప్రభు రిలేషన్, ప్రభుతో ఉన్న సహవాసం, వీటన్నిటినీ తెలుసుకున్న వ్యక్తి కనుక ఆ లోతైన సత్యమును రాస్తున్నాడు తన పత్రికలో. యాకోబు గారు తన పత్రికలో రాస్తున్న ఈ శ్రేష్టమైన మాటలు ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. నోటికి కళ్ళెము అంటే మీనింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు, అసత్యములు మాట్లాడమని కాదు, అబద్ధములు మాట్లాడమని కాదు. ఇవన్నీ మాట్లాడుతున్నట్లయితే నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకున్న వాడివి కాదని. నోటికి కళ్ళెం పెట్టుకున్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడాడు. తగుమాత్రంగా మాట్లాడతాడు, మితముగా మాట్లాడతాడు, అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, లేనిది కల్పించు మాట్లాడు. ఈ కళ్ళెము పెట్టుకోకుండా ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఇచ్చలవిడిగా మాట్లాడతారు. ఎక్కడికి వెళ్తే అక్కడి మాటలు, ఎవరి దగ్గర ఏం మాటలు మాట్లాడాలో అక్కడ ఆ మాటలు. ఇది అపవాదికి సంబంధించిన మాటలు. దేవుని కలిగిన వ్యక్తి నోటికి కళ్ళెము పెట్టుకుంటాడు. తెలుసండి, నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు. అతను పత్తి మాట పట్టి పట్టి మాట్లాడతాడు. దేవునికి అయిష్టమైన మాటలు ఏమాత్రము మాట్లాడాడు. అది కళ్ళెం పెట్టుకోవటం అంటే. ఈ భక్తుడు మాట్లాడుతుంటాడు. ఏమంటాడంటే 1:26 వాక్యంలో,
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు మహానందమని ఎంచుకునుడి. కళ్యం పెట్టుకున్న వాళ్ళు ఇది మహానందం అని ఎంచుకుంటారంట. ఎక్కడ మహాశ్రమలో అయినా సరిగిన కలిగినా సరే, ఎందుకని ఎన్ని రాని శోధనలు శ్రమలు ఇవన్నీ సంభవించని మా దేవుడు మాకున్నాడు. తన భక్తులు శోధనలు కలిగిన భక్తులు కొంతమంది ఉన్నారు, చెడ్డక్ మెసెక్ అబద్నగోళ్ళు. వాళ్ళని ఏం చేశారు, మండుతున్న అగ్నిగుండంలో పడవేశారు. మహాశ్రమది. దేవుని విడిచిపెట్టారా? దేవుని మాటను ఎప్పుడన్నా కళ్ళెం పెట్టుకున్నారు కానీ ఇచ్చలవిడిగా మాట్లాడారా? మా దేవుడు సమర్థుడు అన్నాడు అన్నారు. కళ్ళెం పెట్టుకున్న వాళ్ళు పలికే మాట ఈ మాట, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. వారిని రక్షించాడా లేదా? ఏడంతలో ఆ వేడిమి చేసినప్పటికీ వారిని పడవేసిన వాళ్ళు బూడిదైపోయారు. కళ్ళెం పెట్టుకున్న వాళ్ళు రక్షింపబడ్డారు. కళ్ళెం లేకుండా అబద్ధాలు ఇచ్చలవిడిగా ప్రవర్తించిన వాళ్ళు ఆ వేడికి మాడి మసి అయిపోయారు. వీళ్ళకైతే ఎంటిక వాసన. కారణం, నోటికి కళ్ళెం పెట్టుకున్నారు. వాళ్ళ దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి గురిగా పెట్టుకున్నారు. వాళ్ళు విదేశంలో ఉన్నప్పటికీ, దేశం కాని దేశంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మర్చిపోలేదు. వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు. వారి భోజనం కూడా దేవునికి ఇష్టమైన భోజనం చేశారు. ఇక వారిని విడిచిపెడతాడని దేవుడు? వారి నోటికి ఏం పెట్టుకున్నారు? కళ్ళెము పెట్టుకున్నారు. కళ్ళెం. ఓ విశ్వాసి, ఓ నా ప్రియ నేస్తమా సంగమా, ఇది అసలు శిష్యులైన దేవుని భక్తి. ఈ మరి యాకోబు గారికి దేవుడు బయలుపరిచిన వాక్కులు ఇవి. అయితే ఇక్కడ చూసినట్టయితే 9వ వాక్యములు నేను వస్తే, 1 యాకోబు 9:1 వాక్యములో దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపబలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించాలి. ఇక్కడ చూసారా ఎంత అది పోల్చాడో. దీన సహోదరుడు ఏనట, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైతేనేమో దీన దశ ఉంది చూసావా అతనికి, అప్పుడు దాన్ని బట్టి ఇట్లా స్థితిలో ఉన్నప్పుడు ఇంతవాణ్ణి చేశాడు దేవుడు నన్ను దేవుడని అతను అతిశయించాలి. మనం ఇంకా పరిశీలించినట్లయితే 12వ వాక్యంకి వస్తే మనము శోధన గురించి, శోధన సహించువాడే నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు. శోధన వచ్చినప్పుడు ఒక మాట, కలిమి కలిగినప్పుడు ఒక మాట, లేమి కలిగినప్పుడు ఒక మాట, అతని దగ్గర నుంచి లబ్ధి పొందాలంటే ఒక మాట, అక్కడికి వెళ్ళి ఒక మాట, ఆ వ్యక్తి దగ్గరికి ఒక మాట, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట, ఆ సంఘములోనికి వెళ్ళి ఒక మాట, ఈ సంఘానికి వచ్చి ఒక మాట. వీళ్ళు కళ్ళెము పెట్టుకోకుండా ఇచ్చలివిడిగా తిరిగేవాళ్ళు, వీళ్ళు దేవునికి అయిష్టులు అన్నమాట. అయితే ఇక్కడ అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. అది అసలు సంగతి. చిక్కం పెట్టుకున్న వాళ్ళు, ఈ కళ్ళెం పెట్టుకున్న వాళ్ళు, దేవుని కొరకు జీవిస్తున్న వారికి ఏముందట? జీవ కిరీటం. శ్రమలు, శోధనలు, హింసలు, ఇబ్బందులు.
వేయగలిగిన దానికి నిలిచి ప్రభు కోసమే ప్రయాసపడుతూ ప్రభువులో జీవించిన వాళ్ళు వారికి ఏముందంట జీవకిరీటము. జీవకిరీటం అంటే ఆ కిరీటము నువ్వు యుగయుగములు జీవించటానికి ఆ కిరీటం పెట్టుకొని జీవిస్తావు, అదే జీవకిరీటం. ప్రభు సముఖములో తులసింహాసనం మీద గానపతి గానం చేస్తూ ఆ పరలోక పట్టణములో యుగ యుగములు జీవించే ఆ జీవ కిరీటము పొందుతావు. ఇక్కడ నువ్వు శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఇంకా ఏ ఏ పెను తుఫానులు ఎదురైనా ఈదురు గాలులు వీడ్చిన ఎన్ని అవమానులు ఎదురైనా అవమానాలు నిందలు ఎదురైనా హింసలైనా బాధలైనా కష్టాలు కలిగిన కన్నీరు కార్చిన ఆ కళ్ళెము పెట్టుకునే స్థితిలో ప్రభు కొరకు జీవిస్తే ఆ సరిహద్దులలో ఉండి ప్రభుతో ఆ సహవాసం దేవుని సన్నిధి అనుభవించి నడిచినట్లయితే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాడు, మనకు జీవ కిరీటం పెడతాడు. బల నమ్మకమైన నా కుమారుడా అంటాడు ప్రభు. ఇక్కడే ఉంది భూలోకములో, అక్కడ నీకు మహాపట్టణము ఎన్నో పట్టణాల మీద నీకు అధికారం ఇస్తాడు, ఎన్నో దాని మీద. దానికోసం మనము ప్రయాసపడుతున్నాం భూలోకంలో. నా ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రియా దేవుని సొత్తైన ఓ ప్రజలారా, నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ వాక్యంలో ఉన్న సత్యం మనకు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. బోధిస్తూ అంటాడు 16వ వాక్యములోనికి వస్తే, నా ప్రియ సహోదరుడా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనార్హముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు లేదు లేదు. దేవుని పిల్లలకి దేవుడిచ్చే వరములు ఉంటాయండి, కృపావరములు నానావిధములు. వాటిని మనమందరము పొందుకోవాలి. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరు, ఇది రిలేష్ ప్రభువుకు మనకున్నట్టు సంబంధం. మనము ఆయన కలిగి జీవిస్తున్నామంటే, ఆయనతో ప్రయాణం చేస్తున్నామంటే, మనము కృపావరాలు సంపాదించుకోవాలి. ఆ జ్యోతిర్మయుడు మన దేవుడు, ఆయనలో మనం ఉంటే మన నోటికి కళ్ళెం పెట్టుకొని దేవునితో పలికే పలుకులే పలుకుతూ ఉంటే మాట్లాడకూడని పలకకూడదు. కళ్ళెం పెట్టుకోవటం అంటే నోటికి అది గాయపరచకూడదు. ఒక వ్యక్తిని ఇబ్బందులు పరచకూడదు. నీకు అవకాశం ఉందని ఏ పనులు అంటే ఆ పనులు చేయకూడదు. దేవుడు ఊరుకోడు. తన బిడ్డల ఎడల ఏదైనా చేస్తే దేవుడు సహించడు. కనుక నమ్మకస్తులుగా జీవించాలి దేవుని ఎడల. దేవుని పిల్లలు వాళ్ళు బహుశ్రేష్ఠులు. వారు తగు మాత్రం మాట్లాడతారు, ఎక్కువ తక్కువగా మాట్లాడరు, విచ్చలవిడిగా జీవించరు, ఏది పడితే అది చేయరు. వారే దేవుని
బిడ్డలు వారి నోటికి కళ్ళెము ఉంటుంది, కళ్ళెం పెట్టుకుంటారు వాళ్ళు. వారు ఆ సంఘం అనే పొలములో పనిచేస్తారు, సంఘ క్షేమం కొరకు ప్రయాసపడతారు. కనుక ఇంకా ఏం మాట్లాడుతుండో చూద్దాం. చూడండి 19వ వాక్యంలోనికి వస్తే మనము, నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు ఇనుటకు ఎక్కువ శాతము వినాలి. అపొస్తల పౌలు గారు కూడా ఇనుట వలన విశ్వాసం కలుగుతుందని రాస్తాడు. రోమ సంఘానికి రాస్తాడు ప్రభు యేసును గురించి వినాలని. అయితే ఇక్కడ కూడా యాకోబు గారు కూడా ఏం రాస్తున్నాడంటే, ప్రతి మనుషుడు ఇనుటకు ఏగిరిపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ఎక్కడ ముఖ్య స్టేట్మెంట్ ఇస్తున్నాడు యాకోబు గారు, మాట్లాడుటకు ఏం చేయాలి, నిదానించాలి. మనము గమనించినట్లయితే మనం ఎట్లా మాట్లాడుతున్నాం, నిదానిస్తున్నామా? మంచిది, దేవుడు బ్లెస్ చేస్తాడు. మరి ఇంకేం చేస్తున్నాము మనము? నిదానించాలి, కోపించుటకు నిదానించాలి, ఇనుటకు ఎగిరిపడాలి. ఈ టాలెంట్లు మనకు ఎంతైనా అవసరం అండి. నువ్వు కోపించేవాడు దేవుని పని చేయలేవు. నిదానించు, అయ్యే శక్తి పడతాయి. దేవుడు నీ పక్షమున అబిద్ధమాడి అవి సాల్వ్ చేస్తాడండి ప్రతి పని. ఎంత నీకు ఆ అవగాహన, ఎంత నీకు అది భయంకరంగా అనిపిస్తున్నా సరే తీసిపడి వేస్తాడు. అయితే 20వ వాక్యములకు వస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అతను చాలా ముక్కు పోయింది. ఎందుకు? దేవుని నీతిని నెరవేర్చలేవు నువ్వు. వాళ్ళని కసిరించుకుంటున్నావా, కోప్పడుతున్నావా? దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. నేనైనా సరే నెరవేర్చలేను. దేవుని నీతి నెరవేర్చాలంటే మనం నిదానించాలి. యాకోబు గారండి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ 5 అధ్యాయములలో చాలా శ్రేష్టమైన వాక్కులను రాశాడు. మనకు సమయం లేదు కనుక కొంచెమే నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ 21వ అధ్యాయంలోనే, అందుచేత సమస్త కల్మషమును ఎర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నా ప్రియ బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు చేసుకున్న ఓ జనంగమా, సాత్వికముతో మనం వాక్యాన్ని చేపట్టాలి. సాత్వికముతో మన దేవుడు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. కనుక ఇక్కడ అందుకనే ఈ మాటలను చెబుతూ ఇక కింద వచ్చిన వాళ్ళకి వచ్చలేకే, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన జీవితం జీవించొద్దు. దేవునికి అనుకూలమైన జీవితం అనుసరించాలి దేవుణ్ణి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడగలం. దేవుని సన్నిధి సహవాసం మనకిస్తాడు, దేవుని బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఎక్కడికి పోయినా నా కుమారుడ రా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు మనల్ని. అట్టి కృప అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యములను సత్యములన్నిటిని గ్రహించి ఈ అధ్యాయాలను చదవండి. యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల శ్రేష్టమైన వాక్యాలు ఉన్నాయి. యాకోబు గారు
మరి ప్రభుతో ఉన్న రిలేషన్ను బట్టి మనకు పొందుపరిచాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు కూడా మనకు వెలుగులోకి కొంత తీసుకొచ్చాడు. కనుక వాక్యానుసారమైన జీవితంలో ప్రయాణం చేద్దాం. కళ్ళు మూయండి, తల్లు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి నాయన స్తోత్రములు. మహాగణుడా, మీకు స్తుతి స్తోత్రములు. మీరిచ్చిన శ్రేష్టమైన ఈ వాక్కులకై మీకు స్తుతిస్తున్నాం ప్రభు. మా మోటికి కళ్ళెం పెట్టుకొని నీ అడుగుజాలు నడిచే భాగ్యం మాకు దయచేయండి. పత్తి బిడ్డకు నేర్పించండి. పత్తి బిడ్డని ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి ఫలించి విస్తరించే భాగ్యం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించమని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వాదకరంగా కుటుంబాలు మార్చమని, ఏ కుటుంబం అయితే దీన దిశలో ఉందో ఆ కుటుంబాన్ని లేవనెత్తమని, ఏ బిడ్డలైతే ప్రభు మొర పెడుతున్నారో నీకు వారి మొర ఆలకించి వారికి కావాల్సిన ఆయన అన్ని వీవులను దయచేయమని, బ్లెస్ చేయమని ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవపూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్య, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్య, ఆ అద్భుత కరుడు యేసయ్య, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్య. యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు. జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి, కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి, ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మందికి ఆహారం. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి, 5,000 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. ఆ అద్భుత కరుడు యేసయ్య, ఆశ్చర్యకరుడు యేసయ్య.